వ్యవసాయానికి ఉచిత విద్యుత్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారాసా శ్రేణులు రోడ్డెక్కాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ధరణి వద్దని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఉచిత విద్యుత్ వద్దని రెండో ప్రమాద హెచ్చరిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ నిలిపివేస్తారని నేతలు మండిపడ్డారు. అమెరికా పర్యటనలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారాసా శ్రేణులు నిరసనలతో కదం తొక్కాయి. రైతులకు కాంగ్రెస్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మొన్న ధరణిని తీసివేస్తామన్నారని ఇప్పుడు 3 గంటల విద్యుత్ చాలంటున్నారని తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాలను చూస్తా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ అంతా కూడా బోగస్ అన్నది ఇవాళ తెలంగాణ రైతులకు అర్థమైంది. వాళ్ళ అసలు ఉద్దేశం ఏందన్నది వాళ్ళ అధ్యక్షుడు ఇవాళ అమెరికాలో బయట పెట్టిండు. ఏమంటాడు ఆయన, ఎందుకు ఉచిత ఉద్యుత రైతులకు ఎందుకు అంటాడు, వ్యవసాయానికి మరి వ్యాపారవేత్తలకు ఇవ్వాలనా, జూబ్లీహిల్స్ లో మీ ఇంట్లో ఇవ్వాలనా 24 గంటలు, రైతులకు ఎందుకు వద్దు, ఎందుకోసం అడుగుతున్నారు రైతులకు ఇవ్వద్దని? రైతులు మాట్లాడలేరని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? అదే వ్యాపారవేత్తలకు బంద్ పెట్టమని అడుగు ధైర్యం ఉంటే అడుగుతారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇక్కడ వ్యాపారవేత్తలకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నారని ప్రశ్న వేస్తారా? మరి రైతుల కోసం మాత్రం ఎటుబడితే ఎట్లా మాట్లాడతారు మీరు? నిర్మల్లో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసనలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పాతాళంలోకి వెళ్లిందని, అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. రైతులు వ్యవసాయం పట్ల రేవంత్ రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో నిర్వహించిన ధర్నాలో మండిపడ్డారు. దాన్ని కూడా ఏదో ఒక రకంగా గండి కొట్టాలని మేము అధికారంలోకి వస్తే డెఫినెట్ గా వాళ్ళు రారు అధికారంలోకి. నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి దిగిపోయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళని భూస్థాపితం చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచితమైన నీతి కడుపులో ఉన్న ఎజెండా, రైతుల వ్యతిరేక ఎజెండా, ఉచిత విద్యుత్ వ్యతిరేకంగా వాళ్ళు డెఫినెట్ గా కూడా వాళ్ళ నిర్ణయం ఉంటది కాబట్టి దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ కరెంట్ వద్దన్నావు, రేపు రైతు బంద్ వద్దంటావు, ఎల్లుండి రైతు బీమా వద్దంటావు, ఆవుల ఎల్లుండి రైతు వేదికలు ఎత్తేస్తావు, అవతల తర్వాత కొనుగోలు కేంద్రాలు లేవని చెప్తావు. రైతులు పంటలు పండిస్తుంటే పచ్చంలో ఉన్నాడు, ఊరికొచ్చి పొలం తున్నుతుంటే బిడ్డ నీకు కరెంట్ అంటే అంత కసా, రైతులు అంటే అంత కసా, ఎంత అహంకారం నీకు! నీ పార్టీలోనే, నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చీ అంటున్నారు. ఏం మాట్లాడినావు ఆయన, వ్యవసాయంలో కరెంట్ పని చేస్తంటవా? నీవు బంద్ అవుతావు, నీ మీటర్ బంద్ అవుతాయి, నీవు గల్లంత అవుతావు తప్ప మా కరెంట్ బంద్ కాదు. ప్రాణం ఉన్నంత వరకు రైతులకు కరెంట్ మీటర్ పెట్టాను, ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు, భారాసా నేతలు నిరసనలతో హోరెత్తించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారాసా శ్రేణులు రాస్తారోకోలు చేపట్టాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారాసా శ్రేణులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినదించాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో భారాసా కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గజ్వేల్లోనూ ఇరు పార్టీల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. జగిత్యాలలోనూ భారాసా కాంగ్రెస్ చీరలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు.